హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చిన్ని తెలుగు టెక్ వరల్డ్. దిస్ ఇస్ చిన్ని. ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే, వాట్సాప్ అండ్ మెసెంజర్ మెసేజ్లలోనే మనం ఎక్కువగా ఇంగ్లీష్లో మెసేజ్ చేస్తుంటాము, అలాగే ఇక్కడ తెలుగులో కూడా మనం మెసేజ్ చేసుకోవచ్చు. అది ఎలాగన్నది ఈరోజు చెప్పబోయే టాపిక్. ఓకే, ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు, నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసినట్టయితే నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మేము ఎల్లో పొందొచ్చు. ఓకే, మన టాపిక్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, మీ మొబైల్ ఫోన్లోని ప్లేస్టోర్ ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ ఇండిక్ కీబోర్డ్ అని చెప్పేసి టైప్ చేయండి, లేదంటే ఇండిక్ కీబోర్డ్ అని టైప్ చేస్తే చాలా యాప్స్ వస్తాయి. బట్ ఏంటంటే ఇండిక్ కీబోర్డ్ అనేది చాలా బెస్ట్ యాప్, 5 రేటింగ్స్ ఉంటుంది, ఇది 4.2 రేటింగ్స్ ఉన్నది. ఓకే, ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసుకుంటే ఇది యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇది ఇన్స్టాల్ అయిపోతుంది ప్లేస్టోర్లోనే. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే, మీరు ఇక్కడ సెట్టింగ్స్ అని ఉన్నది కదా, సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే మీ మొబైల్ సెట్టింగ్స్ అందులోనే లాంగ్వేజ్ అండ్ ఇన్పుట్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంటాయి. ఈ లాంగ్వేజ్ ఇన్పుట్ సెట్టింగ్స్ అనేది ట్యాప్ చేసినట్టయితే మీకు ఇక్కడ లాంగ్వేజ్, ఇక్కడ స్పెల్ చెక్కర్ చాలా కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ కరెంట్ కీబోర్డ్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఇంగ్లీష్ అండ్ ఇండిక్ లాంగ్వేజ్ అని చెప్పేసి వచ్చింది కదా, గూగుల్ ఇండిక్ కీబోర్డ్ అని చెప్పేసి, అది మీరు క్లిక్ చేయండి. ఓకే, ఇది క్లిక్ చేసిన తర్వాత ఇది ఇంకా క్లోజ్ చేసేయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ వాట్సాప్ మనం ఓపెన్ చేద్దాము. ఇక్కడ వాట్సాప్ ఓపెన్ చేస్తే ఇంకా ఏదైనా సరే మెసేజ్ టైప్ చేయాలనుకుంటే ఇక్కడ లాంగ్వేజ్ ఉన్నది కదా, ఏబీసీ అని ఉన్నది, ఇక్కడ పక్కన తెలుగు లాంగ్వేజ్ కనిపిస్తుంది కదా, దీని అలా క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ హిందీ ఉన్నది, కన్నడ ఉన్నది, అన్ని లాంగ్వేజెస్ వస్తాయి. ఇక్కడ మనకు కావాల్సిన తెలుగు, తెలుగు క్లిక్ చేసి ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ ఎలా రాయాలని చెప్పేసి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఒకటి ఏదైనా సరే టైప్ చేద్దాము. ఆటోమేటిక్ చూడండి, ఇక్కడ తెలుగు ఎగ్జాక్ట్లీగా వచ్చింది. ఓకే, ఇలాగా మనం ఎవరికైనా మెసేజ్ పెట్టాలనుకుంటే ఎగ్జాక్ట్లీ ఈ ఫార్మేట్లోనే అవతల వాళ్ళకి వెళ్తుంది. సో ఇలాగే ఇలాంటి యాప్స్ కూడా చాలా ఉన్నాయి, ఈజీ తెలుగు కీబోర్డ్ అని చెప్పేసి, తెలుగు కీబోర్డ్స్ అని చెప్పేసి. సో ఇందులోనే ఇది బెస్ట్ యాప్, అందుకని తెలుగు ఇండిక్ కీబోర్డ్ అనేది బెస్ట్ యాప్ కాబట్టి ఇది మీకు చూపించడం జరిగింది. సో ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్, కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.